ఈరోజు కారం పొడి లేకుండా పప్పుచారు చేసుకుందామండి. పప్పుచారుకి చిల్లీ పౌడర్ లేకుండా పప్పుచారు కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టి మెతుకు పెట్టుకున్న పప్పు, కందిపప్పు అండ్ ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిపాయ, దోసకాయ, ఇది దోసకాయ, చింతపండు రసం. సింపుల్, వీటితోని 10 నిమిషాలు పప్పుచారు చేసుకోవచ్చు మనము. వెయ్యి వెలిగించి వెన్న పెట్టుకొని ఇలా గిన్నె వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇవేగాక కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, దోసకాయలు మొత్తం వేసుకోవాలండి. టూ మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలండి, అవి మగ్గే వరకు. మధ్యలో ఒకసారి తీసి కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కలిపిలా మిక్స్ చేసేసి పెట్టేసాం. మళ్ళీ ఒక 1 మినిట్ 1.5 మినిట్ మగ్గనివ్వాలి. తీసి ఉడకబెట్టి మెతుకు పెట్టుకున్న పప్పు ఇలా వేసేసుకోవాలి. దీనికి మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత ఈ పప్పుని వేసుకోవాలి. ఉడకబెట్టుకున్న పప్పుని ఇలా కలిపేసుకొని ఒక 1 మినిట్ ఆగి ఒక నిమిషము మూత పెట్టి ఉంచుకోవాలి. దీనికి ఇప్పుడు ఒక 1 మినిట్ తర్వాత దీనిలోకి ఈ రసం తీసి పెట్టుకున్న చింతపండు, ఈ చింతపండుని ఇందులో పోసేసుకోవాలి. మనకు అంత అవసరము, పులుపు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవాలి. కలిపేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. కాల్చినంత జారుగా నీళ్ళు పోసుకొని కొంచెం స్టవ్ పెద్దగా అనేసి ఇది బాగా మరగాలండి. ఇది బాగా మరగాలి, మరిగే వరకు ఉంచుకోవాలి. మరుగుతుంది. ఇందులో కొద్దిగా బెల్లం వేసేసుకోవాలి. కొంచెం ఇంకొక 2 మినిట్స్ మరిగిన తర్వాత తీసేసేయాలి. మసిలిపోయిందండి. దీనికి ఒక 4-5 మిరియాలు ఇలా నలగొట్టేసుకోవాలి. మెత్తగా చూర్ణం కాకుండా కొంచెం ఇట్లా నలగొడితే చాలు. దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. టేస్టీ టేస్టీ పప్పుచారు రెడీ విదౌట్ చిల్లీ పౌడర్. మనం కారం పొడి అస్సలు యూజ్ చేయలేదు ఇందులో. ఇదిగోండి, కావాలనుకుంటే ఈ పచ్చిమిర్చి ఒక్కటి యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలర్ఫుల్గా ఉండడానికి వేస్తున్నాను అంతే నేను. ఇదండి పప్పుచారు.
వేడి వేడి పప్పు చారుని సర్వ్ చేసుకోవాలి.